గొప్పతనం అనేది నువ్వు చేసే పనిలో ఉండదు, అది చేసే పద్ధతిలో ఉంటుంది. అమ్మా. ఎరా రఘు, ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వు? నాదేముందిరా, నువ్వు వేళ్ళకి తింటున్నావా? బా తింటున్నాలే. ఏనన్నా, డబ్బులు సరిపోవట్లేదా? కావాలంటే అడుగు, ఇబ్బంది పడకు. ఎరా మాట్లాడవే. సరిపోతున్నాయమ్మా. నిన్ను చూడాలనుందిరా, ఎప్పుడొస్తావు? ఎక్కడే, రోజు ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతున్నాను. రేపు ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పాలి, అది అయిన వెంటనే ఫోన్ చేస్తాలి. సరేనా? సర్లే, ఉంటాను, జాగ్రత్త. సరే. అమ్మ జడ్జ్మెంట్స్ అంది ఒక పని అని సగం చేసినావా? నువ్వు చేసినావా? ఏం తక్కువ చేసినరా నీకు? ఏమనో? ఏం తక్కువ చేసినావు? చదివించినావా? పోతీవి కదరా బడికి చలి. 5వ క్లాస్ దాకా చదివించి నాడు ఇట్లా మానిపించినావు కదా, చదువా. ఇగో బతక నీకు పైసలు కావాలి, పని చేస్తున్నావు, కమాయిస్తున్నావు, ఇంకేంది? చెత్తిరుడు పని ఇచ్చతుపోతుంది. ఇజ్జతేంద్రా, మా అయ్యకి ఇదే పని చేసిండు, నేను బి ఇదే చేసిన, మాకు లేదా రాజ్జత్తు? నీకు ఒక ముచ్చట చెప్పాలి, మనంగిన ఒక్క దినం పనికి పోకపోతే పట్నమంతా పాయకాలు లెక్క కొడుతుందిరా. ఎనీలని ఏమిగిండని ఏముందో పెండున్నట్టుందిరా, పెండ్లంటే యాదకొచ్చింది. పొద్దుగల మీ మామ వచ్చిండ్రా, నీకు పిల్లల్ని ఇస్తాడంట. నిన్ను అమ్మ లెక్క చూసుకుంటుందిరా. బేకర్ మాటలు మాట్లాడ, అమ్మలకి ఎవ్వరుండరు. గుండె కడలి పొంగి పుట్టింది కథ, గుండె కడలి పొంగి పుట్టింది కథ. నాకు నచ్చిందమ్మా కథ, చాలా బాగుంది. మనం సినిమా చేద్దాం, రేపు వచ్చే హీరో గారికి కూడా కథ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. పన్నా జాల్ ఇక లే, నేను పోతున్నా. చెత్త పైసలమ్మా. రేపు రాపో. చెప్పండి. హాయ్ శివ అక్క, నా పేరు వెనిన, నేను రంగారెడ్డి. ఎరా రఘు. మా ప్రొడ్యూసర్ గారికి నాకు అందచ్చిందమ్మా, ఈ సినిమా చేద్దామన్నారు. ఇక నుంచి ప్రతి నెల నేనే నీకు డబ్బులు పంపిస్తానమ్మా.
అమ్మా, ఇంకెక్కడ పంచేయక్కర్లేదమ్మా. అయినా సినిమాలు చూసి ఎవరు మారుతారు? కథ బాగానే ఉంది, కానీ ఇలాంటి కథలు కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు. ఒక పంజి, నా ఇమేజ్కి తగ్గట్టు కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసుకురా. ఇది కథ కాదు సార్, జీవితం. జీవితాన్ని మించిన కమర్షియాలిటీ ఏముంటుంది సార్? నా సినిమాలు చూపించు, కమర్షియాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. హీరో గారి కథ నచ్చదనుకోలేదమ్మా, కథ ఏమో బాగుంది. ఆయన అడిగినట్టు చేంజెస్ ఏమైనా చేయలేను సార్. సారీ అమ్మా. అమ్మా, ప్రొడ్యూసర్ గారికి నాకు అందచ్చిందమ్మా, ఈ సినిమా చేద్దామన్నారు. ఇక నుంచి ప్రతి నెల నేనే నీకు డబ్బులు పంపిస్తానమ్మా. కథ బాగానే ఉంది, కానీ ఇలాంటి కథలు కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు. నా సినిమాలు చూపించు, కమర్షియాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. చేసినవరా లగ్గం సంగతి? కదా ఒకటే తక్కువైంది, సుఖేసినావు కదా, ఇక వండు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీ జీవితాన్ని మార్చగల శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. మార్పు ముగింపు కాదు, ఆరంభం.
చెత్త పైసలమ్మా. రఘు, మనం ఈ సినిమా చేస్తున్నామమ్మా. వేరే హీరోతో మాట్లాడాను. నువ్వు ఆ స్క్రిప్ట్ తీసుకుని మన ఆఫీస్కి వచ్చే. గుండె కడలి పొంగి పుట్టింది కథ. ప్రొడ్యూసర్ గారికి నాకు అందచ్చిందమ్మా, ఈ సినిమా చేద్దామన్నారు. ఇక్కడి నుంచి ప్రతి నెల నేనే నీకు డబ్బులు పంపిస్తానమ్మా. అమ్మా, ఇవాళ నువ్వేడో పని చేయనక్కర్లేదు. నేను నీకు పైసలు పంపుతా. నేను పంపుతానమ్మా నీకు పైసలు. రఘు బ్రతికే ఉన్నాడు ఈ కథ రూపంలో. నేను ఈ సినిమా చేస్తాను. అమ్మా,